ఈ పట్టాల పంపిణీ కార్యక్రమ సభకు అధ్యక్షత వహించినటువంటి సత్తెనపల్లి మండలంలోని ఒక గ్రామం వెళ్ళి అక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అలాగే ముప్పాళ్ళ మండలంలో దమ్మాలపాడు వెళ్ళి దమ్మాలపాడులో కూడా పూర్తి చేసుకొని మీ ఊరు రావడం జరిగింది. కొద్దిగా ఆలస్యమైంది, ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట చాలా కోలాహలంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. ఎలక్షన్ లాగా ఉంది అంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని అర్థం అనిపించింది నాకు. ఈ రాష్ట్రంలో 30,75,000 మందికి ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఇవ్వటం జరుగుతుంది గత 3 రోజుల నుంచి. ఇంకా ఇది వారం 10 రోజులు కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ తరువాత ఈ రాష్ట్రాన్ని అనేక మంది పరిపాలన చేశారు. మెడ్రాస్లో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, మళ్ళా తెలంగాణ మనం కలిసిన తర్వాత పివి నరసింహారావు గారేంటి, సంజీవరెడ్డి గారేంటి, బ్రహ్మాందరెడ్డి గారేంటి, చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, ఎందరో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు. చాలా చిన్న తరం నుంచి రాజకీయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలంటే ఇష్టం. ఇంకో మాట చెప్పాలంటే కొద్దిగా దురద రాజకీయాలంటే. అందువల్ల ఇప్పుడు రాజకీయాల కింద మీద పడి శాసనసభ్యులం అయ్యాం. నేను పరిశీలన చేస్తే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా 30,00,000 మందికి ఒకేసారి పట్టాలు ఇచ్చినటువంటి సంఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇచ్చారు ఇందిరాగాంధీ గారి టైంలో ఇచ్చారు పట్టాలు, ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అడప దడప అక్కడ ఇక్కడ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారు. కానీ 30,75,000 మందికి ఒకేసారి పట్టాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు చేశాడు మీకు తెలుసు. పాదయాత్ర మా నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళింది. ఇచ్చాడు మాట. ఏమన్నాడు ఎన్నికలకు ముందు, 2014 ఎన్నికలకు ముందు, నేను 924 ఓట్లతో ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఏం చెప్పాడు తెలుసా? రైతు రుణమాఫీ చేస్తాను అన్నాడు. 84,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తాను, నాకు ఓటు వేయండి, సైకిల్ గుర్తుకన్నాడు. అయ్యా చంద్రబాబు గారు, మా రాష్ట్రం చీరిపోయింది, 84,000 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతుందా? మీరు ఇస్తామంటున్నారు, మొత్తం చేస్తారంటే మొత్తం చేసి పారేస్తా, అనుమానమే లేదు. మీరు ఓటేట్ మాల్చి ఒకటి. రెండోది, ఇలాగే మీటింగ్లో ఎన్నికల్లో వెళ్ళినప్పుడు మహిళలు కనపడితే, అమ్మా మీ మెడలో బంగారం ఏమైంది అని అడిగాడు. వాళ్ళు చెప్పక ముందే ఈయనే చెప్తున్నాడు. మీ ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడు కదా వ్యవసాయానికి, ఏం పర్లా సైకిల్ కొట్టి ఈ బంగారం బ్యాంకు నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తున్నాడు. అంటే హాస్పిటల్ బంగారం అంటేనే మరి ఆడవారికి చాలా ఇష్టం కదా. బంగారం చంద్రబాబు ఓటేస్తే, సైకిల్కి ఓటేస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన బంగారం మనకు వచ్చేసింది. ఎనకోసారి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లాగ ఇచ్చారు. తెలిసి బ్యాంక్ వాళ్ళు, అమ్మా మీ బంగారం తీసుకెళ్ళి డబ్బులు కట్టొస్తుంది అన్నారు. అట్లాగే జరిగిందని భర్తలు మాకేసిన కొన్ని చోట్ల భార్యలు రహస్యంగా చంద్రబాబు సైకిల్ చేశారు బంగారం కోసం. మంచిదే గెలిచాడు. బంగారం వచ్చిందా? నడిచి రాలేదు కదా. చివరికి యావం పాడు పెడితే ఇగిరింది.
చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రైతుల గురించి. రైతులారా, నేను అధికారంలో వచ్చేస్తున్నా, మీ అసలు వడ్డీలు కూడా కట్టద్దు అని చెప్పడం లేదా? నిజమేగా రైతులు వడ్డీలు కూడా కట్టాలి, తడిసి మోపిడయి చివరి కట్టలేక తలపైన తోపొచ్చింది. స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, కోటై కమిటీ అన్నాడు, మూడు ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. మనం దిగిపోయేదాకా అట్లా 13,000 కట్టి మిగతా దాంతో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, ఆయనకు అర్థం లేకుండా ఆయనకేం సంబంధమయ్యా? నువ్వు మాటిస్తే ఆయన ఎందుకు కట్టాలి? మేము మీ ఒక్కరికి పట్టా ఇస్తాం, ప్రతి ఒక్కరి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, ఓటు అడుగుతాం. ఇలా ఇన్ని చేసిన దాని ఓటేనమ్మా ఖచ్చితంగా వేస్తారు. అదే ఇప్పుడు బాధ చంద్రబాబుకి. చంద్రబాబు పాపం ఇప్పుడో ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇవ్వాలని డేట్ పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు, వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే కోర్టులు వేశారు, స్టే తీసుకునే కార్యక్రమం చేశారు. ఎవరయ్యా కోర్టులు వేసింది? సుబ్బయ్య గారు, పుల్లయ్య గారు. ఎవరయ్యా సుబ్బయ్య, పుల్లయ్య? చంద్రబాబు మనుషులు. ఎందుకు వెళ్ళారయ్యా? పట్టాలు పేదవాళ్ళకి ఇచ్చేస్తే, 30 లక్షల మందికి ఇచ్చేస్తే మా చంద్రబాబు మొహం ఊడు చూస్తాడు, ఇక అంతా జగన్ మీద పడిపోతారు కదా అని అర్థం పెట్టే ప్రయత్నం చేశారు. అయినా కోర్టుల తర్వాత చూద్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లోకేష్ ఆయన గురించి కూడా మనకెత్తలేదు. ఆయన ఇంకో ఆయన అచ్చమయ్యారు ఉన్నాడు, అసెంబ్లీలో మాతో పాటు ఉంటాడు, పార్టీ అధ్యక్షుడు ఆయన. ఈ 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడమే తప్పుడు ఉండదు. ఏంటంటే పట్టాలు ఇచ్చేస్తున్నారు, పట్టాల్లో డబ్బులు కాజేస్తున్నారు, భూముల్లో డబ్బులు కాజేస్తున్నారు. చంద్రబాబు సవాల్ చేస్తున్నా, అచ్చెన్నాయుడు సవాల్ చేస్తున్నా, ఎక్కడైనా ఒక్క రూపాయి అయినా అమ్మా మీకు అందరికీ మనం చేస్తున్న పట్టాలు వచ్చాయి కదా, ఎవరైనా మా రాజకీయ నాయకులు ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకున్నారా? రైతులకు భూములు ఇచ్చాము, భూములు తీసుకున్నాము, డబ్బులు ఇచ్చాము. మా రాజకీయ నాయకులు కానీ నేను కానీ ఎక్కడైనా రూపాయికి కక్కుర్తి పడతామా? కక్కుర్తి పెడితే మా పని ముందు ఉంటుంది ముసలి పండుగ, మాకు తెలుసా. చక్కని పరిపాలన అందించాలనేటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే మేము పరిపాలన చేస్తున్నాం, అది కాలాల పాటు మీ ఆశీస్సులు పొందాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాం. ఒకటి కాదే, అవునయ్యా సెంటర్ గారు ఇచ్చాం, మరి 14 సంవత్సరాలు పనిచేశారు, ఆ సెంటర్ కూడా ఇవ్వలేదే మీ బాసు ఏమైపోయాడు? ఇంకో మాట అంటున్నాడు, ఆ ఇచ్చాలే ఆ సెంటర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూమ్ అనుకుంటుంది. అయ్యా నాకు అర్థం కదా, జగన్మోహన్ రెడ్డి గారితో బాత్రూమ్ ఈయన ఎప్పుడు చూశాడో నాకు అర్థం. ఏదో చంద్రబాబు నాయుడు గారితో బాత్రూమ్ చూశాడంటే ఆడలేదు చూసుకున్నాను అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారింట్లో బాత్రూమ్ చూడాల్సిన పని ఏందయ్యా? ఊహిన ఏడుపు తప్ప. నేను మనవి చేస్తున్నా, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ రైతుల కోసం, ప్రజల కోసం అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అచ్చెన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కడుపు మాటతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికొస్తాను నేను, ఇంకా వచ్చే పనే గవర్నమెంట్ చంద్రబాబు తెలుగుదేశం వల్ల ఈ రాష్ట్రంలో గెలిచే పరిశీలనలు విమానాలు పొందాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఆశీర్వదిస్తారు. వాళ్ళు దోచుకున్నారు కాబట్టి, దొంగలు కాబట్టి వాళ్ళు మన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి ఆస్కారమే లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ అయిపోయింది, తెలుగుదేశం కాంగ్రెస్ రెండు పోయింది, ఇక్కడ కాంగ్రెస్ పోయింది, ఇది రోజు మిలిటరీ కూడా, ఇది కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో దుమ్ము దురిపి ఆదరణ పంపిస్తాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. తెలుగుదేశం జెండానే కనపడదు రాసుకోండి, మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ పారిపోవాల్సిందే. అమ్ము జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పట్టుకోలేమయ్యా, ఎక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మహిళలు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, అలాగే వ్యాపారస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, వ్యవసాయస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే తప్ప చంద్ర
లేరు అనిపించే విధంగా ఒక చక్కని పరిపాలన అందించేటటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదని